ఎవలుల్లా మాట్లాడేది నేను మౌనికా శంకర చెప్పు శంకర్ అక్క అంత నీ వలమేనా ఈ రోజు మణిపూర్ లో జరుగుతున్న ఇష్యూకి చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాండి అవును అవును అక్క అంతే అంతే మాట్లాడకరా ఇది మొత్తం మణిపూర్ స్టేట్ అనుకోండి ఇదిగోండి ఇక్కడ మేతీలు ఉంటారు ఇది మొత్తం కుకేలకు ఇచ్చారన్నమాట సో ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది 10% ఆఫ్ మణిపూర్ స్టేట్ ఏరియా ఇది మొత్తం 90% ఆఫ్ మణిపూర్ స్టేట్ ఏరియా సో 90% కుకేలకు ఇచ్చారు 10% మాత్రం మేతీస్కి ఇచ్చారు ఆగాగు నువ్వు జరాగక్క అసలు లెక్కలేమో ఒకటి చెప్తుంటే నువ్వేమో కొసర్ లెక్కలు చెప్తున్నావు ఏందక్క ఏంది 90% ఏమో కుకీలకు ఇచ్చిండ్రా 10% ఏమో మేతీలకు ఇచ్చిండ్రా ఎవరు ఇచ్చిండ్రా అక్క ఎప్పుడు ఇచ్చిండ్రు మణిపూర్ లా కుకీలు మేతీలు ఇద్దరే ఉన్నారా ఇంకెవ్వరు లేరా అక్క ఇక ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడక్క ఒకసారి 33 గిరిజన తెగలున్నాయి 8 మతాలున్నాయి వాళ్ళు ఎవ్వరు మనుషులకు కనిపిస్తలేరా మరి మీ లెక్కల ప్రకారంగా కుకీలు మైతీలే మనుషులా ఎందుకట్లా మరి గిదేంది ఈ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు గిట్లా చెప్తుంది ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడు మొత్తం రాష్ట్రంలో 90% అడవులు కొండలు గుట్టలు ఉన్నాయని ఉంది మరి ఇవన్నీ సర్కార్ చేతులు ఉంటాయా కుకీల చేతుల్నే ఉంటాయా అఫీషియల్ రిపోర్ట్ ప్రకారంగా సర్కార్ చేతుల్నే ఉంటాయి అని ఉంది కదక్క మరి నువ్వేమో లా చదివినవట కదక్క గిది కూడా తెలియదా లేకపోతే తెలిసినా కూడా దాచిపెట్టి ఓంకర టింకర చెప్తున్నావా ఇక్కడ మేతీస్ కట్టర్ హిందువులు అన్నమాట ఆగాదక్కో మైతీల్లా మొత్తం కట్టర్ హిందువులు ఉన్నారా మరి ఈ రిపోర్ట్ ఏంది గిట్ల చూపిస్తుంది మైతీల్లా హిందువులు సనామహిలు ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఉన్నారని చూపిస్తుంది ఇక ఇంకా చెప్పక్క వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు క్రిస్టియానిటీ కన్వర్ట్ కాలేదు అదే కుకీ తెగల వాళ్ళు ఏమైపోయారంటే 90% క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయారు వారెవా గిదామి సంగతి ఈడ మేతి అనే తెగ హిందువుల లెక్క కుకీ అనే తెగ క్రిస్టియన్లుగా విడగొట్టి తెగల పంచాయతీని మతాల పంచాయతీ కింద మార్చాలనుకుంటుండ్రా గిదామి ప్లానింగ్ మీ స్కెచ్ దారుణమైన మరణ హోమం చేసింది ఏందక్క మానర హోమమా మారణ హోమమా ఎందుకంత కింద మీద అవుతున్నావు చక్కగా చెప్పరాదక్క ఇక ట్రైబల్ అంటే అక్క మంచి డెఫినేషన్ చెప్తుంది ఇందాం పాండ్రి ట్రైబల్ అంటే వాళ్ళు ప్రకృతి ఆరాధన చేస్తారు వాళ్ళు అగ్ని ఆరాధన చేస్తారు చెట్టుకు పుట్టకు స్త్రీకి ఇలా మొత్తం ప్రకృతి ఆరాధన అండ్ స్త్రీ ఆరాధన ఉండేది మాత్రమే ట్రైబల్ విలక్షణమైన సంస్కృతి సొంత భాష భౌగోళిక ఒంటరితనము సొసైటీతో సంప్రదింపులు లేకపోవడము వెనుకబాటుతనానికి గురైన వాళ్లను గిరిజనులని భారత రాజ్యాంగం చెప్తుంటే నువ్వేందక్క సొంత డెఫినేషన్లు చెప్తున్నావు సరే పోనీలే పైన రాజ్యాంగంలో చెప్పిన లక్షణాలల్లా ఎన్ని లక్షణాలు నువ్వు సపోర్ట్ చేస్తున్న మేతీలకు ఉన్నాయి కానీ మణిపూర్ లో అధికారంలో ఉన్నదేమో మేతీలు 40 ఎమ్మెల్యేలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో మిగతా అన్ని తెగలను కులాలను వర్గాలను డామినేట్ చేస్తుంది ఎక్కువ డబ్బున్న తెగ కదా మరి మేతీలు మరి ఏ లెక్కన ప్రకారంగా గిరిజనుల కిందికి వస్తారు పెద్ద ట్రబుల్ మోదీ నరేంద్ర మోదీని ఎట్లయినా దేశం నుంచి వెళ్ళి ప్రధానమంత్రి పోస్ట్ నుంచి వెళ్ళి తీసేయాలి ఎందుకంటే ఆయన అక్కడ ఉంటే ఏం జరగట్లేదు ఏమనుకోకుండా మళ్ళొక్కసారి చెప్పక్క పెద్ద ట్రబుల్ మోదీ నరేంద్ర మోదీని ఎట్లయినా దేశం నుంచి వెళ్ళి ప్రధానమంత్రి పోస్ట్ నుంచి వెళ్ళి తీసేయాలి ఎందుకంటే ఆయన అక్కడ ఉంటే ఏం జరగట్లేదు ఇటు రాష్ట్రంలోనేమో బీజేపీ కేంద్రంలో కూడా బీజేపీ ఉంది మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా మరి దాదాపుగా 3 నుంచి అక్కడ అల్లర్లు ఆగమాగాలు జరుగుతుంటాయి ఎందుకు కంట్రోల్ చేస్తలేదు చిన్న రాష్ట్రము 28 లక్షల మంది జనాభా ఉన్న రాష్ట్రాన్ని కంట్రోల్ చేసినందుకు గింత కాలం పడుతుందా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరు మే 4 నుంచి 355 అధికరణను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వము ఫెయిల్యూరు అవునా కాదా సో ఇలా విచక్షణ కోల్పోయి ఒక 2 మధ్య ద్వేషాన్ని క్రియేట్ చేయడంలో నెహ్రూ కాంగ్రెస్ గవర్నమెంట్ అల్టిమేట్ ఇంటెలిజెంట్ ఇక ఆఖరికి వస్తే నెహ్రూను కూడా గుంజుకొచ్చినావు సూపర్ పో అక్క నువ్వు మీ బీజేపీ ఇక రాండ్రూల్లో ధర్నాలు చేద్దాం మరి నెహ్రూ డౌన్ డౌన్ నెహ్రూ ప్రభుత్వాన్ని వెంటనే విడిచేయాలి నెహ్రూ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి మోడీ జిందాబాద్ నెహ్రూ డౌన్ డౌన్ ఇగో గిట్ల ధర్నాలు చేద్దాం అక్క మరి ఇక చెప్పటానికి శరణ్ లేకున్నా గానీ ఈనటోన్ కన్నా ఇజ్జత్ ఉండాలన్నట అనే సామెత ఉంది మన తెలంగాణలో కదా జనము ఏమంటారు మరి మీరు ఇక ఇన్నరానుల్లా మన మౌనిక శంకర్ అక్క ఆర్గ్యుమెంట్ మీద మరి మీరేమంటారో ఇక ఏది నిజమో ఏది అబద్ధమో కామెంట్ రూపంలో రాసుకరాండ్రి.